బాబు గారు, ఈరోజు మన సినిమా షూటింగ్ లొకేషన్ ఇదే. అబ్బే పనికిరా సార్. ఏందయ్యా? ఏంటిది, నేను చూస్తేనేమో బ్లాక్, అది చూస్తేనేమో ఎల్లో. ఆర్టిస్ట్ కలర్ డామినేట్ చేయదు. సెటా మార్చు సార్. ఏం లేదు, ఈ కలర్ మార్చాలి. ఈ కలర్ తీసి ఏదైనా లైట్ కలర్ వేసేయండి. మార్చాలా సార్? రెండు రోజులు టార్చర్ పెట్టి కలర్ వేపించాడు సార్, అంతలోకి మార్చమంటే ఎలా సార్? నేను నీకు పనిచేనా, నువ్వు నాకు పనిస్తున్నావా? మీరు ఇస్తున్నారు సార్, మూసుకొని మార్చు. అలాగే సార్. బాబు గారు, నెక్స్ట్ సీన్ లొకేషన్ ఇదే, రొమాంటిక్ సీన్. మీరు అక్కడ కూర్చుంటారు, హీరోయిన్ ఇక్కడ కూర్చుంటారు. అదే వర్కౌట్ కాదు సార్. ఏమయ్యా వద్దుంది అసలు? నేనేం బ్లాక్, ఇక్కడ కూర్చుంటే నేను కనిపిస్తానా? హీరోయిన్ రెడ్ అక్కడ కూర్చుంటే అమ్మాయి కనిపిస్తుందా? చేంజ్ సింటాక్స్ చేంజ్. అరే సెట్టు, ఎక్కడ తెచ్చావురా? చెప్పండి సార్. ఏం లేదురా, ఆ రెండు సింటెక్స్లు తీసేసి కొత్తవి పెట్టు సార్. అవేమన్నా పాల డబ్బాలా సార్? కొత్తవి పెట్టినకి వాటిని జీడిమెట్ల నుంచి తెప్పించాను సార్. అయితే ఏమంటావు ఇప్పుడు? అంటే అది దూరం ఉంది కదా సార్. దూరమైనా సరే ఆటోకెళ్ళు, ఆటో కాకపోతే మెటాడోర్ వ్యాన్ వేసుకుని వెళ్ళు. అలాగే సార్. బాబు గారు, మన కథలో మీకు జాబ్ లేదు, అప్పటి వరకు మీరు వాడాల్సిన బాత్రూమ్ ఇదే. అబ్బే వేస్ట్ అండి. ఏమయ్యా ఏం, నువ్వేమనుకున్నావు నా గురించి? నా హైట్ ఏంటి, ఆ బాత్రూమ్ ఏంటి? హైట్ పెంచి బాత్రూమ్ అలా కట్టు. అరే సెట్టు, ఎక్కడి నుంచి వస్తారా మీరు ఇండస్ట్రీకి? కథలు రాయడం కాదు, ప్రాపర్టీ కూడా పర్ఫెక్ట్గా వాడడం చేర్చుకోవాలి. చెప్పండి సార్. ఏం లేదు, బాబు గారికి బాత్రూమ్ నచ్చలేదు. ఈ బాత్రూమ్ గురి చేసి ఒక గంటలో ఇంకా బాత్రూమ్ తయారు చేయాలి. ఏంటి సార్, గంట సేపట్లో ఇలాంటి బాత్రూమే కట్టాలి నా హైట్ పెంచి? అమ్మో చంపినా కూడా బాగుంది.